And BJP goda, it is no exceptional to other parties and it under Waka Bhavan goda, which is in the Wakapudu, BJP and Waka Saidantika Paranga unde Adikar Unna, Lakapoena, party Siddhantanik Lobo Panji Alan at 20 unde. Kani Pudu Meta party lagane. Everena mir rendian a gate with the chase in Tarwata. Mother Tinchi party in Namukon Walaki, Samosra Tarabadi, Janda Motion Walaki, Siddhantani, propagated Jason Walaki. ఇది కొంచెం మింగుడుపడనేటువంటి అంశం కదా క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఇప్పుడు మీరే నన్ను అడిగారు మీరు పుట్టుకు నుంచి ఈ రోజు వరకు బీజేపీలో పనిచేస్తున్నాను అనేటువంటిది మలంటలు కూడా అనేక రకాలుగా అనేక రకాల ఆపర్చునిటీస్ ఉండొచ్చు రాజకీయాల్లో ఇతర పార్టీల నుంచి ఇంకోటి క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండొచ్చు అయినా మేము ఎందుకు వెళ్ళలేకపోతాము భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా పనిచేసే పార్టీ అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా మా సిద్ధాంతాన్ని మేము వదిలి పక్కకు పోయేటువంటి పరిస్థితి లేదు ఈ దేశంలో రెండు రెండు రాజకీయ పార్టీలు సిద్ధాంత ఆధారంగా పనిచేసే పార్టీలు ఉంటాయి నేను సైద్ధాంతికంగా వ్యతిరేకించేటట్టు కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తాను కమ్యూనిస్ట్ పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు మాత్రమే సైద్ధాంతికంగా పనిచేసేటువంటి సిద్ధాంత ఆధారంగా పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు అధికారంలో ఉండొచ్చు అధికారం లేకపోవచ్చు అయితే ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీలోకి రాజకీయ పరిణామ క్రమంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మీరు చెప్పినట్టు కొత్త వాళ్ళు రావడం అనేది జరుగుతుంది కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు వస్తున్నాయి అయితే వాళ్ళ శాతం మా పార్టీలో 5 నుంచి 10% మాత్రమే ఉంటుంది అయితే భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలు లాంటి రాష్ట్రాల్లో కొంత ఎక్కువ ఉంటుంది కారణం ఏంటంటే మేము కార్యకర్త బలం ఉండొచ్చు కానీ ఎన్నికల పోలింగ్ మేనేజ్మెంట్ కానీ లేదా క్షేత్రస్థాయి ఎన్నికలు గెలవడానికి కానీ ఇప్పుడున్నటువంటి కుల సమీకరణలు కానీ డబ్బులు రాజకీయాల్లో ప్రభావితం కానీ దీని కారణంగా ఏంటంటే సిద్ధాంతపరంగా చేసేటువంటి కార్యకర్త వాడు పరిధి నిజాయితీ నిష్పక్షపాతంగా క్షేత్రస్థాయిలో సిద్ధాంత ఆధారంగా పనిచేస్తుంటాడు కాబట్టి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించేటువంటి అవకాశం ఉండదు ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఇబ్బంది అనేటువంటిది సర్వసాధారణంగా కనపడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు కానీ ముందు కానీ భవిష్యత్తులో కానీ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు కారణం ఏంటంటే చాలామందిని చూడొచ్చు ముద్రగడ పొద్దున్న గారు మా పార్టీలో పనిచేసిపోయారు లేదా గంగుల ప్రతాప్ రెడ్డి గారు మా పార్టీలో పనిచేసిపోయారు గంగుల ప్రభాకర్ రెడ్డి మా పార్టీలో పనిచేసిపోయాడు తులసిరెడ్డి గారు మా పార్టీలో పనిచేసి బయటికి వెళ్ళిపోయాడు లేదా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మా పార్టీలో పనిచేసిపోయారు ఇట్లా చెప్పమంటే మేజర్ నరసింహరావు గారి నుంచి తెలంగాణలో తీసుకుంటే చాలామంది వేరే రాజకీయ పార్టీలో పనిచేసినట్టు వచ్చినటువంటి వాళ్ళు కొద్ది రోజులు ఉన్నారు కొద్ది రోజులు పేరు కొంతమంది నిలబడగలిగినారు ఎందుకు నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తుంటే సిద్ధాంతారంగా బీజేపీలో ఎమర్జ్ కాగలిగితేనే దీర్ఘకాలికంగా పనిచేయగలుగుతారు లేకపోతే సిద్ధాంతం ఆధారం లేనటువంటి వ్యక్తులు గారు వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప బీజేపీ అట్లాంటి వ్యక్తులను దీర్ఘకాలికంగా భరించే శక్తి భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే సిద్ధాంతపరమైనటువంటి కార్యకర్తలు ఉంటారు కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా సిద్ధాంతాలకు తెలియదగ్గరిచ్చేటువంటి అవకాశం ప్రశ్న ఉత్పన్నం కాదు అంటే మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అమిత్ షా గారు అధ్యక్షుడైన తర్వాత బీజేపీలో కొంత మార్పు అంటే అధికారమే అంతిమ లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నది అని అంటే దానికి మీరేమన్నా మీకు అభ్యంతరం లేకపోతే దాన్ని మీరేమన్నా ఖండిస్తారు విక్రమ్ గారు ఒకటి ఈ దేశంలో అనేక సమూలమైనటువంటి రాజకీయ మార్పులు జరిగాయి 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఈరోజు 2019 ఎన్నికలకు రాబోతున్న సందర్భంలో 2014 ఎన్నికలు మనం చూస్తే ఓటర్ల యొక్క ఆలోచన సరళి మారింది ఓటర్ల యొక్క అభిప్రాయాలు మారాయి ఏదైనా ఒక మంచి పని చేయాలంటే నువ్వు సిద్ధాంతాలతో ముడిగట్టుకొని ఒకచోట కూర్చొని నీ సిద్ధాంతాలను కొంత ఫ్లెక్చువేషన్ లేకోకుండా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా సిద్ధాంతాలు మార్చుకోకపోతే కమ్యూనిస్ట్ పార్టీలకు పట్టిన గతి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా పడుతుంది ఎందుకంటే నీ సిద్ధాంతాన్ని నువ్వు అమలు పరుస్తూనే ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా సమాజంలో రాజకీయ పార్టీల యొక్క పోకడ కానీ వైఖరి కానీ మారాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా ఏంది నువ్వు ప్రజాక్షేత్రంలో పనిచేసేటప్పుడు వచ్చేటువంటి పరిణామ క్రమాలు ఏవైతే ఉన్నాయో ఇది చలనంతో కూడుకున్నటువంటి వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అనేటువంటి దానికి నిర్దిష్టమైనటువంటి వ్యవధి ఒక టేబుల్ ఒక కుర్చీ అయితే ఇట్లే ఉంటుంది దాని ఆకారం ఇట్లే ఉంటుంది రాజకీయంగా అట్లా కాదు కదా ఈ దేశంలో అనేక రకాల మార్పులు ప్రజల్లో మార్పులు చైతన్యము టెక్నాలజీ పెరిగింది ఆలోచన పెరిగింది విద్యావంతుల సంఖ్య పెరిగింది వాళ్ళకు అనుగుణంగా రాజకీయ మార్పు పొందినాము తప్ప దాని అధికారమే పరమావధి అనుకోవాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల అభిప్రాయానికి ఒక మూసలో నుంచి బయటికి వచ్చి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ముందుకు పోతున్నాం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి